ఇండస్ట్రీలో వర్ష విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అందరికీ అర్థం కావటం లేదు. మొన్నటికి మొన్న బాలీవుడ్లో సిద్ధార్థ్ శుక్ల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇటు టాలీవుడ్తో సహా అన్ని ఇండస్ట్రీలోనూ చాలామంది మరణిస్తూనే ఉన్నారు. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈయన మరణం అభిమానులకు కూడా తీరని లోటు. కేవలం 40 ఏళ్ల వయసులోనే ఈయన కన్ను మూశాడు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా అందరికీ షాక్ ఇచ్చిన మరణం ఇది. సిద్ధార్థ్ మరణానికి సంబంధించిన గాయం కూడా పచ్చిగానే ఉండగా మరో నటి కూడా కన్ను మూశారు. హిందీ సీరియల్స్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మనీషా యాదవ్ కన్ను మూసింది. కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది. ఈమె హఠాత్ మరణంతో సహా నటులు అంతా షాక్ అయిపోయారు. మనీషా మరణం గురించి తెలుసుకొని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈమె మృతితో బాలీవుడ్ సీరియల్ ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా షాక్కి గురైంది. జీటీవీలో ప్రసారమయ్యే జోధా అక్బర్ సీరియల్లో ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అందులో సలీం బేగం అనే పాత్ర పోషించింది మనీషా. అక్టోబర్ 1నే ఈమె కన్నుమూశారు. అయితే విషయం బయటికి రావడం కాస్త సమయం పట్టింది. మనీషా యాదవ్ మరణించిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఏ మరణ ఇక మెదడులో రక్తస్రావం జరుగుతుందని, ఈ కారణంతోనే మరణించారని ఆమె స్నేహితులు చెబుతున్నారు. అదే విషయాన్ని ఆమె సహాయ నటి పరిధి శర్మ కూడా సోషల్ మీడియాలో తెలియజేశారు. కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో ఉందని తోటి నటులు చెప్తున్నారు. మెదడులో రక్తస్రావం జరగడం వల్లే ఆమె చనిపోయిందని చెప్తున్నారు. ఏది ఏమైనా ఆమె చనిపోవడం వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా షాక్కి గురైంది.